Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ ఢిల్లీకి జగన్ కీలక మలుపు తథ్యం. ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారం దక్కించుకోవడంపై ధీమాగా ఉన్నారు. ప్రతిపక్షాలు సీఎం జగన్ లక్ష్యంగా ఒక్కటవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ తీరుపైన అస్పష్టత కొనసాగుతోంది. కేంద్రంలో సమీకరణాలు మారుతున్నాయి. కేంద్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ప్రధానితో పాటుగా అమిత్ షాతోనూ సీఎం భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల 5-6 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. రాష్ట్రంలో కేంద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల సమయం నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో అవసరమైన సందర్భాల్లో అంశాల వారీగా వైసీపీ ఎంపీలు కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో జేపీ నడ్డా అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఒక్కసారిగా రాజకీయంగా అనేక చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన నడ్డా అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో సీఎం జగన్ తమకు బీజేపీ లాంటి పార్టీల మద్దతు ఉండకపోవచ్చునని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేంద్రంలో రాజకీయ లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈసారి కేంద్రం పెట్టాలని భావిస్తున్న కామన్ సివిల్ కోడ్ బిల్లుకు రాజ్యసభలో మద్దతు అవసరం ఉంది. ఈ బిల్లు విషయంలో ఇప్పటికే వైసీపీ తమ మద్దతు స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రధాని మోడీ పార్టీ ప్రభుత్వపరంగా ప్రక్షాళన ప్రారంభించారు. 5 రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో భేటీ కానున్నారు. పోలవరం అడ్హాక్ నిధులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినా నిధుల విడుదల మాత్రం జరగలేదు. దీంతో పాటు పెండింగ్ అంశాలపై ప్రధానితో జగన్ చర్చించనున్నారు. రాజకీయంగాని వీరిద్దరి మధ్య చర్చలతో పాటుగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏపీలో బీజేపీ వైఖరిపైన ఈ పర్యటనలో క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోనూ ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు. 5వ తేదీ రాత్రికి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఆలస్యమైతే 6వ తేదీ ఉదయం సమావేశం కానున్నారు. బీజేపీ టీడీపీ జనసేన పొత్తుపైన భిన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్ షాతో సమావేశం సమయంలో విభజన అంశాల్లో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తెలంగాణ నుంచి దక్కాల్సిన విద్యుత్ బకాయిలపైన సీఎం జగన్ చర్చిస్తారని తెలుస్తోంది. రాజకీయంగానూ అమిత్ షాతో చర్చలు కీలకం కానున్నాయి. ఈ పర్యటన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాల లక్ష్యంగా తన ఎన్నికల కార్యాచరణ మరింత దూకుడుగా అమలు చేయాలని భావిస్తున్నారు. దీంతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఈసారి మరింత ఆసక్తిని పెంచుతోంది.